మనం వచ్చేది చూపిస్తుంది ఈ సైజ్ ఇస్తాము. అలాగే ఇవి వచ్చేసాము ఇది సైజ్ కాదు, కొంచెం పెద్ద మొక్కలు వేస్తాం ప్యాకెట్లో మంచి 45 రూపీస్. ఇది పింక్ వెరైటీ, తైవాన్ పింక్ అనమాట. తైవాన్ పింక్ ఇందులోనే వైట్ ఉంటుంది, తైవాన్ వైట్ అని చెప్పి. వైట్ అయితే 60 రూపాయలు పడుతుంది. ఇది యాపిల్ వేరు వచ్చి 35 రూపాయలు. అది ప్యాకెట్లో మారిస్తుంది. ఇది ఎకరానికి ఎన్ని వేసుకోవాలి సార్? ఇవి ఎన్ని వేసుకోవచ్చు? ఇది 450 మొక్కలు. డిస్టెన్స్ 10 బై 10 ఫీట్స్ కూడా. సాల్ట్ మంచి కూడా ఎటు చూసినా పడదు. అది ఇది ఇది వచ్చేసి మీకు 6 బై 10 అలా డిఫరెంట్ డిఫరెంట్ 6 బై 9 అలా కూడా వేస్తారు. అంటే ఇవి 600 నుంచి 1000 మొక్కలు, 2000 మొక్కలు కూడా నాటు. ఇది ఎప్పటి నుంచి వస్తుంది ఇది రావడానికి? మీకు 1.5 ఇయర్కి క్రాప్ స్టార్ట్ అయింది. ఎక్కువ అంటే మనం క్రాప్ కింద స్టేజ్లో యూరియాను పొటాషియం ఇచ్చి ఎరువులు వేసుకుంటాం. ఈ స్టార్టింగ్లోనేమో 2020 కానీ డిఏపి కానీ 14035 ఇలాంటివి పోస్ట్ మొక్క ఖర్చు అవుతుంది. ఈ ఎస్ఎస్ బయోటెక్ వారు ఈ యాపిల్ యాపిల్ చెట్లు తర్వాత తైవాన్ జామ శ్రీగంధం వీటి గురించి వివరాలు చాలా బాగా చెప్పారు. ఇవి వేయడానికి కొంచెం అనుకూలంగా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఈ ఎస్ఎస్ బయోటెక్ వారికి దీనికి సంబంధించిన వివరాలన్నీ చెప్పినందుకు ధన్యవాదాలండి. వెల్కమ్ టు విజయవాడ టైమ్స్. ఈ రోజు మనం పెన్నెమనేని పాలిక్లినిక్ రోడ్ అని ఎస్ఎస్ బయోటెక్ లో ఉన్నాం. ఇది 4 డేస్ ఎక్స్పో అండి. సో ఈ 4 డేస్ ఎక్స్పోలో ఇది మన సెకండ్ డే, ఇంకా 2 డేస్ ఉంది. సో ఎస్ఎస్ బయోటెక్ లో మనకి జామ యాపిల్ ఇంకా చిన్న చిన్న మొక్కలు అనమాట, యాపిల్ వేర్, అవి నా మాటలు వినేందుకు ప్రసాద్ సార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ ఈ ఎస్ఎస్ బయోటెక్ గురించి ఇందులో ఉన్న మొక్కలు చూసాం ఇప్పుడే, అంటే అవి చిన్న చిన్నగా ఉండగానే అంటే హైబ్రిడ్ అవి? ఇవి మా దగ్గర యాపిల్ బేర్, తైవాన్ జామ, శ్రీగంధం, ఈ డ్రాగన్ ఫ్రూట్, ఈ వెరైటీస్ ఉంటాయి. ఇందులో యాపిల్ బేర్, తైవాన్ జామ, డ్రాగన్ ఫ్రూట్ ఇవి ఏంటంటే థాయిలాండ్ వెరైటీస్. ఇవి ఇవి మేము ఏంటంటే క్లోనింగ్ చేస్తాం అన్నమాట. ఈ యాపిల్ బేర్ కానీ తైవాన్ జామ కానీ మా దగ్గర క్లోనింగ్ మొక్కలు ఉంటాయి. ఇవి 1 ఇయర్లోనే క్రాప్ స్టార్ట్ అవుతుంది రైతుకి. అలాగే రైతుకి కూడా మంచి ఈల్డ్ రావటం, ఇన్కమ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది చెప్పాలంటే ఇది ఖర్చులు పోను, ఎకరానికి 2 నుంచి 3 లక్షల వరకు ఆదాయం వచ్చే పంట ఇది రైతుకి చాలా షార్ట్ టైంలోనే. తైవాన్ వైట్ జామ్ అంటే స్పెషాలిటీ ఏంటి సార్? తైవాన్ వైట్ జామ్ అంటే ఎన్ని రోజుల్లో మనకి ఈ బ్రీడ్ వచ్చేది? ఇది తైవాన్ వైట్ జామ్ అనేది ఏంటంటే కాయ పైన లైట్ గ్రీన్ కలర్లో ఉండి లోపల కండ గుజ్జు అంతా కూడా వైట్గా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అన్నమాట. మామూలు జామకాయలు అయితే 2 రోజులు 3 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. ఈ తైవాన్ వైట్ వచ్చేసి 20 to 30 డేస్ మధ్యలో నిల్వ ఉండే టైం అన్నమాట. అంటే వితౌట్ ఫ్రీజింగ్, ఫ్రిడ్జ్ అవసరం లేకుండానే మన ఓపెన్ రూమ్ టెంపరేచర్లోనే 20 డేస్ ఈజీగా ప్రిజర్వేట్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆర్గానిక్ వస్తుంది. అలాగే మీకు పింక్ జామ్ అనేది ఏంటంటే సేమ్ వైట్ ఎలాగో అలానే ఉంటుంది, కాదు ఇది ఏంటంటే లోపల పింక్ కలర్ వస్తుంది. ఇవి కూడా సేమ్ అలాగే 20 to 30 డేస్ మధ్యలో ప్రిజర్వేషన్ పీరియడ్ ఉంటుంది. అలాగే మీకు యాపిల్ బేర్ వచ్చేసి ఏంటంటే గ్రీన్ యాపిల్కి వేగుపళ్ళకి క్రాస్ పాలినేషన్ చేసినాం అన్నమాట. ఇవి ఈ యాపిల్ బేర్లో మీకు చాలా పెద్ద కాయలు వస్తాయి అన్నమాట. 80 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు కూడా కాయలు వస్తాయి. ఇవి తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. జస్ట్ లైక్ గ్రీన్ యాపిల్ టేస్ట్లోనే ఉంటుంది అన్నమాట ఇది యాపిల్ బేర్ అనేది. ఇవి కూడా మేము ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో రైతులతో సాగు చేపిస్తున్నాము. చాలా సక్సెస్ఫుల్గా ఫార్మింగ్ ఉందన్నమాట. లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఈ యాపిల్ బేర్ కానీ తైవాన్ జామ్ కానీ మన తెలుగు రాష్ట్రాల్లో రైతులు చాలా సక్సెస్ఫుల్గా ఫార్మ్ చేస్తున్నారు. అదండి. సార్ ఇక్కడ అయితే శ్రీగంధం యాపిల్ యాపిల్ బేర్ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ సార్? మనం అది మనం ఇంట్లో పెంచుకోవచ్చా నార్మల్గా, లేదంటే దానికి స్పెషల్గా ఏమైనా కేర్ తీసుకోవాలి? అంటే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. మేమేంటంటే ఎక్కువగా ఫార్మర్స్కి మేము రికమెండ్ చేస్తున్నాం అన్నమాట. ఇంటి దగ్గర కూడా పెంచుకోవాలంటే శ్రీగంధం మొక్కలు ఏదో 1-2 మొక్కలు పెట్టుకుంటుంటారు. అలాగే యాపిల్ బేర్ కానీ తైవాన్ జామ్ కానీ ఇంటి దగ్గర పెట్టుకునే వాళ్ళు కూడా కొద్ది మొక్కలు 2-3 మొక్కలు పెట్టుకుని అటు ఫ్రూట్స్ అవి తీసుకుంటుంటారు.
అలా కూడా చేసుకోవచ్చు. అంటే మనం జామ పెంచుకోవచ్చు, శ్రీగంధం పెంచుకోవచ్చు. ఆపిల్ అంటే కొంచెం మనకి ఫార్మర్స్ కే మీరు రికమెండ్ చేస్తారు ఎక్కువగా? అంటే ఇది ఆపిల్ కాదు, ఆపిల్ బేర్. ఆపిల్ బేర్, ఇది ఆపిల్ బేర్ అనేది ఏంటంటే రేగుకాయలోనే ఇది ఒక హైబ్రిడ్ వెరైటీ అన్నమాట. గ్రీన్ ఆపిల్ అండ్ రేగుకాయని క్రాస్ పాలినేషన్ చేసిన వెరైటీ. సార్ మరి ఎస్ఎస్ బయోటిక్ యాక్చువల్గా అడ్రస్ ఏంటి సార్ మీది? ఎస్ఎస్ బయోటిక్ మాది ఇక్కడ ఆగిరిపల్లి అండి. విజయవాడ నుంచి నూజిగూడెల్లి రోడ్లో ఉంటాం మేము. ఆగిరిపల్లి హై స్కూల్ దగ్గరే మాది. మేము రెగ్యులర్గా కూడా మా నర్సరీ అక్కడే ఉంటుంది, ఆగిరిపల్లి హై స్కూల్ దగ్గర. మమ్మల్ని మిగతా టైంలో కాంటాక్ట్ చేయాలంటే కనుక మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి మాది. 996334228 ఒక నంబరు, 991234228 ఇంకో నంబరు. ఈ నంబర్స్లో ఎప్పుడైనా కానీ కాంటాక్ట్ చేయొచ్చు మనం. సో చూసారు కదండి, ఎస్ఎస్ బయోటిక్ 4 డేస్ ఎక్స్పో అండి. ఇక్కడ నెక్స్ట్ 2 డేస్ మనకి కంప్లీట్ అయిపోయింది. సో మీకు కూడా ఇలాంటి ఆపిల్ బేర్ జామ, వైట్ జామ, పింక్ జామ, ఇంకా మొక్కలు ఉన్నాయండి. సో మీరు కాంటాక్ట్ చేయాలంటే సార్ ప్రసాద్ సార్ చెప్పినట్టు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో కంపల్సరీ మొక్కలు అయితే చాలా బాగున్నాయి, ఈ ప్లాంట్స్ మీరు తీసుకువెళ్ళచ్చు చక్కగా. మోస్ట్లీ ఫార్మర్స్కి సార్ రికమెండ్ చేస్తున్నారు. సో చూసారు కదండి, ఎస్ఎస్ బయోటిక్ నుంచి ఎక్స్క్లూజివ్ షో. మరొక షోలో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ విజయవాడ టైమ్స్. దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్.